మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవాళ చెప్పారు కేటీఆర్ గారు. ఆ సర్వే గతంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన అంచనాలకు దగ్గరగా నిజం రాలేదు. అంటే వెన్ ది రిజల్ట్స్ హావ్ కమ్అట్ వాళ్ళ సర్వేస్ చాలా సార్లు ఫేక్ అని తేలినాయి. నెంబర్స్ ఎప్పుడు కూడా మ్యాచ్ కాలేదు. కాబట్టి దాని గురించి పెద్దగా యూనో వరీ కావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అట్లా సర్వే గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ ఇండియా సిఎన్ఎక్స్ సర్వే కూడా వచ్చింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే, యూనో ఇండియా టీవీ ఎవరికి అప్డేట్ అయి ఉంటుంది ఎక్కువగా అనే విషయంలో నాకు తెలుసు. కాబట్టి అయినా కానీ ఆ సర్వేలో ఇది కదా, బేసికలీ జాతీయ ఛానల్ వాళ్ళు చేశారు విత్ సిఎన్ఎక్స్ 70 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి 7, కాంగ్రెస్ కి 34, ఎంఐఎం యాజ్ ఇట్ ఇస్ గా 7, అట్లా వాళ్ళు చెప్పుకొని వచ్చారు. సో వన్స్ అగైన్ క్లియర్లీ ఇట్ విల్ బి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ అనేది వాళ్ళు తేల్చి చెప్పారు జాతీయ స్థాయిలో. వీళ్ళే కానీ నేను గతంలో టైమ్స్ లో కానీ లేకపోతే అంతకుముందు తీసుకున్నటువంటి కొన్ని పార్లమెంట్ స్థాయిలో ఉండే సర్వేలు కానీ నేను చూశాను క్లియర్ గా. పబ్లిక్ మూడ్ కూడా చూస్తున్నాను. ఐఎమ్ టెంగేర్ ఆఫ్ ఉప్పల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా వచ్చాను, ఇక్కడ ఎలక్షన్ బాధ్యతలు చూస్తా ఉన్నాను. అన్ని డివిజన్స్ లో లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తా ఉంటే ఎక్కడ కూడా ఆన్ గ్రౌండ్, ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడినట్టు మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే బహిరంగ సభల్లో గట్టిగా మాట్లాడడం తప్పితే, ఆన్ గ్రౌండ్ ఎక్కడ నేను ఇంతవరకు కాంగ్రెస్ బీజేపీ తటస్థించలేదు. వాళ్ళ యాక్టివిటీ లేదు, చర్చ లేదు, అభ్యర్థుల గురించి చర్చ ఆయంత లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా ఇక్కడ ఉప్పల్లో దెర్ ఇస్ నో మచ్ అంటే బజ్ అంటే మామూలు ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఏంటంటే కొంత ఫీల్ క్రియేట్ అవుతుంది, ఎస్ కాంపిటీషన్ ఇస్తాడు లేకపోతే బరిలో గట్టిగా ఉంటాడు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఆయంత మొత్తంగా యూనో ఏమంటారు వాళ్ళ వ్యవస్థ కుప్పకూలిపోయింది, వాతావరణం దెబ్బతినిపోయింది కాంగ్రెస్ పార్టీకి. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిరోజు అన్ని స్థాయిల్లో బీఆర్ఎస్ లో స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నారు డివిజన్ల వారీగా. కాబట్టి ఏంటంటే వీళ్ళు సర్వేలు ఏది మాట్లాడినా ఒక ఫీల్ తెచ్చుకున్నారు, వాళ్ళలో వాళ్ళు ఒక మానసిక స్థితి క్రియేట్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.